అందరికి నమస్తే. ప్రభుత్వ ఉద్యోగం చేసి ఇటీవల రిటైర్మెంట్ అయ్యి కేవలం పింఛన్ మీదే ఆధారపడుతున్న వారికి ఇప్పుడు నెల నెల పింఛను టైంకి వస్తుందా లేదో అడిగి తెలుసుకుందాం. గాంధీ గారు ఉన్నారు, గాంధీ గారిని అడిగి తెలుసుకుందాం సార్. అసలు పింఛన్ టైంకి వస్తుందా లేదా గతంలో కంటే ఇప్పుడు ఎలా ఉంది? గతంలో కరెక్ట్గా 1వ తారీఖున 2వ తారీఖు 3వ తారీఖు లోపు పడిపోయేదండి. ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు పట్టట్లేదు సరి కదా. 5, 6, 7 అలాగ 10, 11, 15 తారీఖులు కొంతమంది 20 తారీఖు కూడా పడుతున్నాయి, ఇంకా పడతానే ఉన్నాయి కొంతమందికి. 22 కూడా పడింది. అలాగా ఏంటంటే ఆ పెన్షన్ మీద బతికే వాళ్ళం మేము. 40 సంవత్సరాలు గవర్నమెంట్కి సర్వీస్ చేసి ఆ పెన్షన్ డబ్బుల మీద బతికేవాళ్ళం కాబట్టి మాకు ఏంటంటే 1వ తారీఖు పెన్షన్ వస్తే మందులకి వాటికి నాకు 70 సంవత్సరాలు ఎంత కూడా బాగోలేదు. నేను మందులకి వాటికి డబ్బులు కావాల్సి వస్తుంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా మాకు ఇలాగా ఇది చేయలేదు. కానీ ఇప్పుడు 4 ఇయర్ బాకీ ఉంది. అలాగే పేపర్ చేసిన ఏరియర్స్ కానీ ఏమి పేపర్ చేసిన ఆర్డర్స్ కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇప్పుడు భక్రాజ్ వెంకటేశ్వరరావు గారు ఆయన దశలవారి ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మేమందరం కూడా ఆయనకి మద్దతు ఇచ్చి పాల్గొంటున్నాం. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఒక్కొక్కరికి కొద్ది కొద్దిగా వేస్తున్నారు. మరి మాది జీపీఎఫ్ డబ్బులు అంటే మేము మాయ కాదు. ఇప్పుడు రిటైర్ అయినటువంటి జీపీఎఫ్ డబ్బులు, ఏపీజల్ఐ డబ్బులు అన్నీ కూడా వాడేసుకుంటే గతంలోనే మేము అనుకునేవాళ్ళం. మేము ఏపీజల్ఐ డబ్బులు గవర్నమెంట్ తీసేసుకుంటున్నామో అనుకుని మేము ఎక్కువగా కట్టలేకపోయాం కూడా. ఎందుకంటే గవర్నమెంట్ లేకూడదు. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ మొత్తం అలా చేసుకుందండి. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఏమైందో తెలియదు, డబ్బులు ఏమైనా కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. కాబట్టి ఏంటంటే మాకు బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేయటం వల్ల కొద్ది కొద్దిగా ఇప్పుడు నిన్న ధర్నా చేయటం వల్ల కూడా ఇవాళ కొంతమందికి పెన్షన్ పడింది. మాకు 5వ తారీఖున పడిందండి. నాకు 5వ తారీఖున పడింది, ఈ నిన్న పడింది. అలా ఒక్కొక్కరికి కరెక్ట్గా 1వ తారీఖున ఇవ్వట్లేదండి పెన్షన్ అనేది రాట్లా. ఒకరికి 5, 8, 10, 15 అలా పడుతుందన్నమాట. మీరు ఏ డిపార్ట్మెంట్లో చేసేవారు? నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జీప్ డ్రైవర్గా పనిచేసి రిటైర్ అయ్యానండి 2011. ఓకే, మీకు ప్రతి నెల పింఛన్ ఏ డేట్కి పడుతుంది? ఈ నెల ఎప్పుడు పడుతుంది? ప్రతి నెల 20వ తారీఖు 10వ తారీఖు ఈ నెల 28 పడుతుంది. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇలాగే ఎన్ని సంవత్సరం నుంచి పడుతుంది? ఈ సంవత్సరం నుంచే పడుతుంది. ఇంత ముందు బాగా పడేది, ఈ సంవత్సరం నుంచి బాగా లేట్ అయిపోతుంది. మీరు ఏ డిపార్ట్మెంట్ చేశారు? రెవెన్యూ డిపార్ట్మెంట్. మీరు ఏ డిపార్ట్మెంట్ చేశారు? మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ. మీకు టైం పడుతుంది అనిపించింది? టైం పడతలేదండి. మొన్న ఈ నెల మాత్రం 15వ తారీఖున పడ్డది. నేను మొన్న 1/10/2021లో రిటైర్మెంట్ అయ్యాను. నాకు బెనిఫిట్లు కూడా ఏమి రాలేదు. ఇప్పుడు అంతా కొద్దిగా రాలేదు. ఏదో ఇల్లు కట్టుకుందాం, ఏదో చేసుకుందామని ఈ డబ్బులు ఒకసారి వస్తే బాగున్నది. మనం ఈ తప్పటప్పాలకు వచ్చిందాం, ఈ ఖర్చు అయిపోయాయి. ఉంటా ఇల్లు కూడా లేదు. జేఎస్ అమరావతి ద్వారా మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఇల్లు స్థలాలు ఇస్తా అన్నారు. అది అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు పాదయాత్రలో మా ప్రెసిడెంట్ గారికి. అది కూడా ఏమీ లేదు. అది కూడా కొంచెం ఇప్పించడానికి వచ్చున్నాం. ఈ బొప్పరాజు గారి ఆధ్వర్యంలో ఈ ధర్నాలు కార్యక్రమం పెట్టిన కాడి నుంచి ఏదో దశల వారికి ఏదో పడుతున్నాయి జేఎస్ అమరావతి ద్వారా. సార్, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైల్వే అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అలాగే జేఏసీలో కీలక పదవులు ఉన్నారు. మీరు ఈ సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు లేదా? సుమారుగా 2 సార్లు మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వారి దృష్టి తీసుకెళ్ళినా మాకు ప్రయోగం లేకపోవడం వల్ల మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారిని మేము కలిసి మొన్న సుమారుగా 50 పేజీలు డిమాండ్స్ మీద మేము మన చీఫ్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు 2.5 గంటల సేపు ఆయన మాకు టైం ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏపీజేఎస్ అమరావతి తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు కొద్దిగా వీళ్ళకి ఏపీజేఎల్ఏ కానీ లేదంటే జీపీఎఫ్స్ కానీ అలాగే కొద్దిగా ఈ మధ్యన డిఏదో కదా ఎలా చేశారని చెప్పేసి నిన్న ఒక్కొక్కరికి 70,000 ఎంతో పడ్డదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమైనా సరే ధర్నాలు రాష్ట్ర రోగులు చేసే పరిస్థితి ఈరోజు తెప్పించిందంటే ప్రభుత్వమే తప్ప మాకు ఎటువంటి ప్రభుత్వం మీద మాకు ఎటువంటి కక్ష సాధింపులు అయితే ఏం లేవు. మాకు రావాల్సిన డిమాండ్స్ మాత్రం మేము అడుగుతున్నాం తప్ప మేము వేరే డిమాండ్స్ కూడా మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చింది ఏంటంటే సిపిఎస్ని అన్నీ వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానన్నారు. మాకు రావాల్సిన డిఎల్ అన్నీ కూడా పెండింగ్ ఉన్న డిఎల్ అన్నీ కూడా ఇమీడియట్గా మీకు ప్రతి సంవత్సరం మీకు రావాల్సిన డిఎల్ అన్నీ కూడా
ఇమిడియట్ గా పెండింగ్ ఉన్న రియల్ గా ఇస్తానని చెప్పేసి వారే చెప్పారు. అంటే కోవిడ్ రావడం, కోవిడ్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం, ప్రభుత్వానికి కూడా మేము సహకరించాలని చెప్పేసి ఆ రోజు అన్ని జేఏసీలు ఒక సీఎం గారికి అలాగే ప్రభుత్వానికి కూడా సహకరించారు. ఆల్రెడీ కొంత అమౌంట్ కూడా శాలరీస్ లో రికవర్ చేసుకున్నా సరే అందరు కూడా స్వాగతం చెప్పారు ఆయన. మరి ఈరోజు కోవిడ్లో ఎంతో మంది ఉద్యోగాలు త్యాగం చేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు ప్రదర్శనలు తీసుకొచ్చింది మరి ఉద్యోగస్తులే కదా. మరి కోవిడ్లో నెంబర్ వన్ స్థాయిగా ఏ రాష్ట్రంలో జరగలేని విధంగా ప్రాణాలు కూడా తెగించి మరి ఇంటింటికి కార్యక్రమం చేసి కొంతమంది ప్రాణాలు కూడా వదిలేశారు ప్రభుత్వానికి. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే కార్యన్యాయం కాదు, అది కూడా ధర్నాల కార్యక్రమం పెడితే దాంట్లో భాగంగా మొన్న కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడానికి జరిగింది. ఆర్టీసీ సోదరులకు 1250 పోస్టులు మొన్న రీసెంట్గా వాళ్ళ కూడా కార్యన్యాయంగా ఇవ్వడం జరిగింది. అది కేవలం ఏపీజేఎస్ అమరావతి వల్ల. సోదరులు మేము అనేది ఏంటంటే ఇస్తానన్న హామీలని మేము అడుగుతున్నాం తప్ప ఇంకా వేరే వాళ్ళు మేము హామీలు కూడా మాకు లేవు. మరి నిన్న కూడా మొన్న సిఎస్ గారిని కలిసి వచ్చాం. సిఎస్ గారిని కూడా కలిసినప్పుడు మరి ఇతర కార్మిక సంఘాలు కూడా మనకి మద్దతు ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాన్ని తీసుకెళ్లాలన్న ఆలోచనతో మరి మేము ముందుకు వెళ్తుంటే ఎందుకన్నా మంచిదే సార్ సిఎస్ గారిని కూడా కలిసి మా యొక్క డిమాండ్స్ విషయంలో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి క్యాబినెట్ మీటింగ్ ఏదో పెట్టి ఉద్యోగస్తు సంఘాలు అందరినీ కూడా పిలిచి అలా 3 గంటలకి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరి ఏమైంది అన్నది ఇంకా మాకు మా నాయకుడు ఏపీజేఎస్ అమరావతి బొమ్మరాజు వెంకటేశ్వర గారు చెప్పిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే తప్ప ఎక్కడ రాజీ పడే పోరాటం లేదని చెప్పి సభముఖ తెలుపుకుంటున్నాం. పింఛనదారులకు ప్రతి నెల 1 తారీఖున పింఛన్ ఇవ్వాలని, అలాగే ఉద్యోగస్తులు కూడా 1 తారీఖున జీతాలు వేయాలని అమరావతి జేఏసీ నుంచి సంస్థ శ్రీనివాసరావు గారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.